ఉన్నారు ఇద్దరు అని మీరు అంటారు, ఏంటిది అసలు? ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఈ ఫేకు జగన్ చాలా మాట్లాడతారు సార్, ఈ ఫేకు జగన్ నోరు తెరిచి మాట్లాడేవన్నీ కూడా పచ్చబద్దాలే కదా. ఇప్పుడు నిన్న మేము వీడియోస్ రిలీజ్ చేసాం, బోళ్ళ బ్రహ్మనాయుడు నామినేషన్ ర్యాలీలు ఇద్దరు కలిసి వైసీపీ జెండాలు పట్టుకుని డాన్స్ వేస్తూ ఉన్నారు. మొన్న ఎవడికి చెప్తాడు సార్? అక్కడ ఊరంతా తెలుసు ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక వ్యక్తుల సభ్యులని చెప్పి. కాబట్టి ఇవాళ సార్, ఇప్పుడు ఇవాళ ఏదో ప్రజాస్వామ్యం లేదు ఈ రాష్ట్రంలో, రాష్ట్రపతి పాలన విధించాలి ఇవన్నీ చెప్తా ఉన్నాడు కదా. నిజంగా అటువంటి పరిస్థితి ఉంటే అసలు ఇవాళ ఇతను వినుకోండి ఎల్లుండేవాడా? గతంలో పల్నాడులో నిజంగా గ్రామాలకి గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూర్ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పరామర్శించడానికి బయలుదేరితే ఈయన గారు చేసినటువంటి పని ఏంటండి? చలో ఆత్మకూర్ భగ్నం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకి ఇంటి గేటుని తాళ్లతో కట్టినటువంటి వైనం. ఇవాళ ఆ పని ఆయన మర్చిపోయాడు, చంద్రబాబు నాయుడు నాయకులు మర్చిపోయారు. కాదు సార్, ఇప్పుడు అదే గుర్తు చేస్తా ఉన్నా, ఈ సన్నాసులందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఎగేసుకుంటా ఉన్నదేమో 70-80 కిలోమీటర్లు లేదు, దానికి 6-7 గంటలు షో. వినుకొండ మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్నాడు సార్ వికే గారు. మధ్యాహ్నం 3 గంటలకు వినుకొండకు చేరుకుంటే 5:30 వరకు ఆ ఇంటికి వెళ్ళట్లా రోడ్లపైన ఉన్నటువంటి టీడీపీ ఫ్లెక్సీలు చించేయటం, మా పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టడం, అంటే ఏదో గొడవ జరగాలి అక్కడ. వినుకొండ అవుట్స్కర్ట్స్ నుంచి బాధితుడి ఇంటికి 2 కిలోమీటర్ల దూరం ఉంది సార్, దానికి 2.5 గంటలు కావాలా? అంటే ఇవాళ ఆయన గారి స్కెచ్ ఏంటి? వినుకొండలో గొడవ జరగాలి, వినుకొండలో 4 వాహనాలు తగలబడిపోవాలి, 4 షాపులు తగలబడిపోవాలి, ఈయన గారు మళ్ళీ ఏదో ఒక గులకరాయ డ్రామా ఆడాలి. ఎందుకు సార్ ఈ బ్రతుకు, డ్రామా బ్రతుకు? ఇవాళ నిజంగా ఇతను అడ్డుకోవాలనుకుంటే ఏ తాడేపల్లి కొంపక మేము అడ్డంగా బ్యారికేడ్లు పెట్టలేమా? మేము పోలీసు బలకాలను మోహరిస్తే ఈ పులివెందుల పిల్లి బయటకు వస్తుంది అసలా? చంద్రబాబు నాయుడు గారికి అటువంటి ఆలోచన ఉంటే నువ్వు బయటకు వస్తావు ఇవాళ జగన్ రెడ్డి? ఏ నువ్వు చేసిన పని మేము చేయలేమా? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళ్ళు కట్టాను గేటుకి, ఏ ఇవాళ మేము గొలుసులు కట్టలేమా? ఏ మేము గొలుసులు కట్టలేమా నీ తాడేపల్లి ప్యాలెస్కి? ఇవాళ ఏదో వాగుతూ ఉన్నా మీడియా ముందుకు వచ్చి రాష్ట్రపతి పానాలు పెట్టాలి, అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకుంటాం. ఏంటి ఆయన అడ్డుకురేద్దా, చూద్దాం అసెంబ్లీలో నీ బండారం అంతా అసెంబ్లీలోనే బయటపెడతాం. ఆ రోజున గృహ నిర్బంధం చేసి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళనివ్వకుండా చేస్తే ఏమైపోయాయి? మీరు కూడా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారా ఏంటి? ఈ అరాచకాలు, హత్యలు, మానవాళి మీద ఖచ్చితంగా ఇస్తాం, గంజాయి మీద ఖచ్చితంగా, ఖచ్చితంగా, ఖచ్చితంగా వీడియోలు చూపిస్తాం. ఆ రోజున ఇదిగో మిస్బా తల్లి, మిస్బా తల్లి గురించి చూపిస్తాం. ఆ రోజున ఒక నిజంగా ఎంత బాధ వేసింది సార్, చదువుల తల్లిని చంపేశారు, ఎస్ ఈ స్టోరీ చూపిస్తాం. ఆ రోజు నిజంగా అన్ని చూపిస్తాం, అమర్నాథ్ గురించి చూపిస్తాం, మిస్బా గురించి చూపిస్తాం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం వెళ్ళావని వాళ్ళ ఇంటికి నీ ఎమ్మెల్సీ చంపి డెడ్ బాడీ పార్సల్ చేస్తే ఎక్కడ తొంగున్నావా నువ్వు? వెళ్ళావు డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గరికి, రౌడీ షెట్రో జైలు నుంచి బయటకు వస్తే ర్యాలీలు పెట్టిస్తావా? ఇవాళ నువ్వు పరామర్శల కోసం వెళ్తావా? పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్న అబ్దుల్ సలాం కుటుంబం ఎక్కడ పడుకున్నావా నువ్వు? చూపిస్తావు అసెంబ్లీలో, చూపిస్తావు నీకు అబ్దుల్ సలాం యొక్క దీన గాథ అసెంబ్లీలో చూపిస్తావు. నీకు దమ్ముంటే సమాధానం చెప్పు. ఆ రోజున ఏం చర్యలు తీసుకున్నావా? ఒక కుటుంబం మొత్తం రైలు పట్టాలపై పడుకుంది, ఇవాళ మైనారిటీల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఏం చేసావా నువ్వు ఆ రోజున? కనీసం పరామర్శకు వెళ్ళలేదు సార్ ఆ రోజున. ఏం చేశాడో తెలుసా? సలాం బంధువుల్ని పరామర్శించడానికి ఇంటికి వెళ్లకుండా ముఖ్యమంత్రి ఆ రోజున కర్నూలు జిల్లాలో దేనికి వెళ్ళాడు? తుంగభద్ర పుష్కరాలకి అక్కడికి వెళితే పాప ఆ కుటుంబం వచ్చి అక్కడ గెస్ట్ హౌస్ దగ్గర, ఏపీఎస్పీ బెటాలియన్ గెస్ట్ హౌస్ దగ్గర రోడ్డుపై నుంచుంటే అక్కడ కార్ ఆపితే నువ్వు మాట్లాడతావా? ఏ అబ్దుల్ సలాం కుటుంబం దగ్గరికి వెళ్ళావు నువ్వు ఆ రోజున? పల్నాడు వాళ్ళు ఏదో జరిగిపోతుందని చెప్తా ఉన్నావు. ఆ రోజున ఇదిగోండి సార్ చంద్రయ్య, చంద్రయ్యని ఏ రకంగా చంపారు సార్? ఏ రకంగా చంపారు చంద్రయ్యని? నడి రోడ్డు పైన పీక కోసి చంపితే ఏం చేస్తావు అన్నావు నువ్వు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా